అనేటువంటి మాట బైబిల్లో నూతన నిబంధనలో వ్యవహాన్ రాసినటువంటి పత్రికలో ఇది కూడా వ్యవహానే రాశాడు అక్కడ కూడా వ్యోహనే రాసినాడు కనుక నేను దాదాపు చాలా విషయాలు చూసినాను అక్కడ రెండవ అధ్యాయం యోహాన్ స్వాత యాహన్ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినలో నా చిన్న పిల్లలారా అన్నాడు ఏమని రాసినాడు పక్కలో మీరు పాపం చేయుకుండా కై అన్నాడు చిన్న పిల్లలారా మీరేం చేయకండి పాపం చేయద్దు అలాగే రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో మీ పాపను చిన్నపిల్లలారా మీ పాపంలో ఏం చేయబడ్డాయి క్షమించబడ్డాయి ఎంత చక్కగా ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అంటాడు తండ్రిని ఎరిగినటువంటి వారు అంటే తండ్రి ప్రేమ గుర్తించండి వెనక్కి తిరిగి రండి అట్లే ముందుకి సాగిపోకండి అని తండ్రిని ఎరిగిన వారు గనక మీకు వ్రాయిచ్చున్నాను తర్వాత రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం ఏమరేపింది ఇది కడవరి గడియా రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఏమని రా ఏం రాసినాడు అక్కడ ఇది కడవరి గడియా అని రాసినాడు ఇది కడవరి గడియ గనక ఏం చేస్తాడు శత్రువు క్రీస్తు విరోధి వచ్చినని వింట్రీ కదా ఇప్పుడున్న అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదే ఇది కడవరి గడియ అని దీని చేత క్రీస్తు విరోధులు ఇప్పుడు క్రీస్తు విరోధులు చాలామంది ఉంటారు మన స్వార్థకి వెళ్తే టక్కర్లేస్తారు వాళ్ళు మన ఏ వీధికి వెళ్తే ఆ వీధికి వచ్చేస్తున్నారు వాళ్ళు ఏం కారణం ఏంటంటే ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి లేస్తూ ఉంటారు కనుక వాళ్ళు వాళ్ళ గురించి రాయబడింది వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులకు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నీల్చుందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు ఏం చేసినారు బయలు వెళ్ళిరి అని రాబడింది కనుక ఇది కడవరి గడియ ప్రభు యోహాన్ ద్వారా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇది కడవరి గడియా జాగ్రత్తగా ఉండాలా మొదటి యోహాన్ రెండు ఇరవై వందలు ఇందా చదివామది కనుక ఏం చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి చిన్న పిల్లలారా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు చిన్న పిల్లలారా ఏం చేయండి ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు ఆయన ఎదుట ఏం చేయండి ఆయన ఎందు మీరు నిలిచి ఉండండి కనుక పిల్లలకి జ్ఞాపం చేస్తున్నాడు ఆయనలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు ఇంకా చెప్తున్నాడు మొదటి అహన్ మూడో అధ్యాయం ఏడవ వచనంలో ఏమని చెప్తున్నాడు చిన్న పిల్లలారా ఎవని ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి ఏమంటున్నాడు ఎవరిని మిమ్మల్ని ఏం చేయకండి మోసపరచని ఇకుడు ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా అపవాది ఏం చేస్తాడు మోసం చేస్తాడు ఎవరిలోనూ దూరి నీకు కాని మాటలు చెప్తా ఉంటాడు నేను కానిటువంటి విషయాలు చూపిస్తూ ఉంటాడు ఇది ఎట్లా అంటాడు అది అట్లా అంటాడు లేనిపోయిన సందర్భాలని జ్ఞాపం చేసి నేనేం చేస్తాడో మోసం చేస్తాడు అవతో అట్లే అన్నాడు ఇది నిజమా అన్నాడు అంటే అది మోసమే కదా ఇది నిజమా అంటే ఏంటిది మోసమే అలా మోసం చేసినాడు గనుక ఆకాన్ని కూడా సైతన్న ఏం చేసినాడు ఆ వెండి ఆ బంగారం తీసుకో ఆ పట్టు చీరారు వత్రం తీసుకుని ఏం చేశాడు మోసం చేస్తాడు అపవాదం ఏం చేస్తాడు మోసం చేస్తాడు దేవుని పిల్లలుగా మనము జాగ్రత్తగా ఉండాలి ఎవడు నువ్వు మిమ్మల్ని ఏం చేయకూడదు మోసపరచకుండా మిమ్మల్ని మీరు ఏం చేయండి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సిందిగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు తర్వాత ఇంకా అక్కడ ఒక మాట రాయబడింది అక్కడ ఇంకో మాట ఏడో ఏడో సందర్భం మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో చిన్న మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతో ఏం చేద్దాం ప్రేమిస్తాం చూసావా ఎలా ప్రేమించాలంట ఎలా ప్రేమించాలా చెప్తున్నాడు మాటతో ఏమంటాడు మాటతో నాలుగుతో ప్రేమించేద్ద మనం వెళ్ళ చెప్పేస్తాం మాటతో కదా అలాగా మాటలు చెప్పేస్తాం కానీ ఇక్కడ అంటున్నాడు అంట ఏమంటాడు క్రియతోనూ సత్యంతోను ప్రేమింతము చిన్న పిల్లలకి జ్ఞాపం చేస్తున్నాడు చిన్నపిల్లలు పాపం అర్థం చేసుకోలేరు కొన్నిసార్లు మాట చెప్తే సరిపోదు అనుకుంటారు కనుక మనం మాటతోనూ నాలుగుతో కాకుండా ఎట్లా చేయాలంట క్రియతోనూ సత్యంతోను ప్రేమిస్తాం కనుక ఇంకా చెప్పినాడు చూడండి దయచేసి నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో నాలుగు నాలుగులో ఏమన్నాడు ఇక్కడ చిన్న మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణిని జయించినాడు కనుక చెప్తున్నాడు వాళ్ళకి చిన్నపిల్లలారా మీరు ఎవరంటే మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని ఏం చేస్తారో మీరు చిన్నోళ్ళైనా వాడిని జయించడానికి శక్తి ఏంటంటే ఆయనలో ఉన్నారు కనుక కనుక మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకలు ఉన్నవానికంటే ఎవరో గొప్పవాడు అది గుర్తు చేస్తున్నాడు ఆ కారణాన్ని బట్టి మీరు వాడిని జయించగలుగుతారు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో ఒక మాట చెప్పి ముగించినాడు అక్కడ కూడా ఇదే చెప్పినాడు చిన్న పిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్త కనుక పిల్లలారా సంబోధిస్తాడు ప్రేమతో ఇవన్నీ ప్రేమతో చెప్పినాడు ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ప్రేమతో ఈ విషయాలన్నీ చెప్తున్నాడు కనుక ఆయన ప్రేమతో మనకు చెప్పినప్పుడు మనం పాపం చేయకూడదని మన పాపాలు క్షమించబడ్డాయని తండ్రిని ఎరిగినామని కడవరి గడి అని తర్వాత ఆయన ఎందు ఉన్నా ఉండాలని తర్వాత ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలని కనుక ప్రేమిస్తే ఎలా ప్రేమించాలా మాటతో నాలుగుతో కాకుండా క్రియతోనూ సత్యంతో ప్రేమించాలా తర్వాత చిన్నపిల్లలారా మీరు ఎవరు సంబంధులు దేవుని సంబంధులు అంటే అర్థం ఏంటి మీలో ఉన్నవాడు లోకలు ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వాళ్ళని ఏం చేశారు ఇన్ని చెప్పి ఆకలి ఉన్నాడు మీరు విగ్రహాల జోలికి పోకండి విగ్రహాలు ఏం చేస్తాయి వాళ్ళని పాడు చేస్తాయి దేవుని మీద ఉండే విశ్వాసాన్ని మనలోంచి తొలగిస్తాయి కనుక ఈ సమయంలో ఈ విషయాలు వాళ్ళకి జ్ఞాపకం చేసి గీచినాడు ఇక్కడికి వచ్చేవారు వీలైతే మిగతా చూద్దాం కనుక దేవుని పిల్లలుగా ఈనాడు ఆయన వల్లే తిబ్రయ్య సముద్రానికి వెళ్ళకండి నిష్ప్రయోజకమైన స్థలంలో నిలవకండి ఏ పిలుపుకు దేవుడు మిమ్మల్ని పిలిచినాడో ఆ పిలుపు లోబడి ఉండండి కనుక ఆఖరిలో మనం చెప్పుకున్నట్లు చిన్న చిన్న పిల్లలారా అని ప్రేమతో చెప్తున్నాడు తినుటకు మీద దగ్గర ఏదైనా ఉన్నదా ఈ విషయాలు చెప్పి ఆయన హెచ్చరిక చేసి ఆఖరిలో పిల్లలారా విగ్రహాల జోలికి పోవద్దని హెచ్చరిక చేసినాడు మనం ఆ హెచ్చరికను పాటించి సరైనటువంటి జీవితం జీవించినట్లు ప్రభు మనకు సహాయపడుగాక ప్రభు ఈ రాత్రి ఈ మధ్యన సమయంలో నీ వాక్యాన్ని తరిచి చూచినాం కనుక యోహన్ వార్త ఇరవై నాలుగో అధ్యా ఇరవై ఒకటో అధ్యాయంలో ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత మూడోసారి అన్నాడు ఈ మూడోసారి ఆయన ప్రత్యక్షమై ఆయన దేవుని ప్రజలకు చక్కటి మాటలు వాళ్ళు తిరిగి రావాలని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకూడదని వాళ్ళని దర్శించింది ఆ కారణం బట్టి వాళ్ళని హెచ్చరిక చేసింది ఆ కారణాన్ని బట్టి వారు ఆత్మీయ జీవితాలు బాగుపడాలని సరైనటువంటి స్థితిలోనికి వాళ్ళు రావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని హెచ్చరిక చేస్తూ వచ్చినాడు ప్రభా ఈ సమయంలో మేము నీ సన్నిధిలో బహుజాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నిర్లక్ష్య పనులుగా ఉండకుండా నీ వాక్యం యొక్క ఉపదేశంలో మేము జీవించగలిగేటట్లు మాకు సహాయపడాను నీ వాక్యాన్ని ముద్రించి నీరు కట్టి ఫలింపచ్చేయండి ఈ సమయంలో ఇరుశలేం ద్వారా జరుగుతున్న పరిచర్య స్థలాల కొరకు ప్రార్థిస్తున్నాం ఎవరిని కలుసుకోలేం గనుక వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం దొండపాడు రామాపురం లింగాల చిట్యాల వైర జగైపేట చినబనగాల కల్లూరు వద్దునూరు సత్తుపల్లి తెల్లదారిపల్లి తిరువూరు గుళ్ళపూడి కోమరబండ హుజూర్ నగర్ సదాశివపురం మాదారం నేరేడువాయి కాంపల్లి కూసుమంచి మరిపేడ బంగ్లా హస్నాబాద్ పిండుప్రోలు బీరోలు చింతపల్లి తండాయి తాండాలు గంగబండ తాండ కేశవాపురం నేలపట్ల ఎడవల్లి మరి తాలేష్ పండితాపురం పాండ్రంగాపురం తెల్దారుపల్లి చిరుమర్రి ముదుగొండ మల్లనపాలెం వైఎస్ఆర్ కాలనీ రోటరీ నగర్ ముస్తాఫ్ నగర్ ప్రకాష్ నగర్ శ్రీనివాస్ నగర్ మున్సిపల్ కాలనీ బురాన్పురం లెనిన్ నగర్ వికాంగుల కాలనీ గట్టయి సెంటర్ నిజాంపేట సారథీ నగర్ మామిళిగూడెం పాకబండ బజార్ నగర్ శ్రీరామ్ హిల్స్ జలగం నగర్ కరుణగిరి రైల్వే క్వార్టర్స్ నాయుడుపేట రంగనాయకులగుట్ట రావణగుట్ట మొత్తగూడెం చర్చి కాంపౌండ్ ఏరియా బొక్కలగడ్డ అల్లీపురం బాలాపేట రసోగి నగర్ ఆదర్శ నగర్ ఖానాపురం మమతారు రోడ్డు లకారం చెరువు నర్సెస్ బిఎస్సి నర్సెస్ మధ్యలో జరుగుతున్న మరి పరిచర్య బండకాడుగుడు తాళేసి తాండ పాస్ బైపాస్ రోడ్డు రాపతి నగర్ పెద్ద తాండ మందిరం చుట్టూ ఉండే అన్యజనులు రక్షణ కొరకైనటువంటి రీతిగా ప్రార్థిస్తున్నాం అటు ఫిలోమనోళ్ళు ఉండేటువంటి ప్రదేశం అక్కడ ఇంకా సోడు భానుకుమార్ వాళ్ళు ఉండేటువంటి స్థలం కొరకు ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉండేటువంటి పిల్లల కొరకు మా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం వీళ్ళందరినీ కాపాడండి భద్రపరచండి ప్రభా క్షేమం ఉండే ప్రభా వీళ్ళకే కీడు కలగకుండా నిశాంత్ కొరకు రాకేష్ కొరకు చంద్ర కొరకు విజయబాబు కొరకు యశుదాస్ గారి పిల్లలు వాళ్ళు కెనడాలో ఉంటున్నాడు కొడుకు కోళ్ళు వాళ్ళ కొరకు ఆస్ట్రేలియాలో జోసెఫ్ వెండి రత్నమా మరి రత్నం మనవరాల కొరకు ప్రార్థిస్తున్నాం కిట్టి జాష కొరకు ప్రార్థిస్తున్నాం ఐర్లాండ్లో జెమిమా కొరకు ఎలియట్ కొరకు ప్రార్థిస్తున్నాం మార్కు కుమారుడు మరి కెనడాలో ఉంటున్న అమెరికాలో ఉండేటువంటి జాన్ కొరకు ప్రార్థిస్తున్నాము బహ్రేన్లో కరుణాకర్ బ్యూలా రఘు వాసవి ఇంకా ఇంకా ఉదయ్ కొరకు తన భర్త కొరకు ఇచ్చిన పిల్లలు ఇద్దరు కొరకు ప్రార్థిస్తున్నాం మరి అమెరికాలో శాంతి సరోజ జ్యోతి వీళ్ళందరి కొరకు నిసదులో ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే కరుణించి కృ కృపతో జ్ఞాపం చేసుకోండి శరత్కు న్యూజిలాండ్లో బైపాస్ సర్జరీ అయింది అతను త్వరగా కోలుకునేటట్లు చేయండి శారదా కల్పన రమేష్ గారు సాంబ శివరాజు వారి రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే కనికరించి వాళ్ళకి దైవికమైనటువంటి తోడ్పాటును అనుగ్రహించి నడిపించవలసిందిగా నీ సందులో విజ్ఞాపం చేస్తున్నాం ప్రభా నీ ప్రజలైనటువంటి వారు వారు కష్టాల్లో బాధల్లో శ్రమంలో వాళ్ళకి సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ప్రజలైనటువంటి వారందరినీ కూడా పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభావం మీరే కనికరించండి మహారాష్ట్ర ఢిల్లీ తమిళనాడు రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక జమ్మూ కాశ్మీర్ హర్యానా పంజాబ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిషా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అస్సాం ఛత్తీస్గఢ్ చండీగఢ్ జార్ఖండ్ ల లడాక్ అండమాన్ దీవులు గోవా పుదుచ్చేరి త్రిపుర మణిపూర్ మిజోరాం ఈ ప్రదేశాలన్నిటి కొరకు వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే నీ ప్రజలైనటువంటి వారిని లోకంలో ఎవరున్నప్పుడు కూడా వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం అమెరికా కొరకు ప్రార్థిస్తున్నాం భయంకరంగా చనిపోతున్నారు ప్రభా మొన్న ఐదు వేల ఏడు వందల మంది నిన్న చూస్తే మూడు వేల ఎనిమిది వందల మంది అంతమంది చనిపోయినారు వేలు వేలు ఎగిరిపోతున్నారు ప్రభా ప్రభా కనికరించ మరణ దూతను తండ్రి ఇది మా ప్రార్థన నాయన అలాగే ఇటలీలో ఫ్రాన్స్లో ప్రభా జర్మనీలో జపాన్లో ఇంకా అనేక ప్రదేశాల్లో ప్రభా సౌత్ కొరియాలోను ఇంకా చైనాలో మరల మొదలైందని చెప్తున్నారు ఇంకెన్నో ప్రదేశాలు ప్రభా ఈ ప్రదేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేసందులో ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఎంతో కష్టపడుతున్నారు నాయన వాళ్ళని జ్ఞాపం చేసుకోండి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నర్సెస్ డాక్టర్స్ ఎంతో భయంకరంగా వాళ్ళు బాధలు అనిపిస్తున్నారు కష్టపడుతున్నారు ప్రజల కొరకు వాళ్ళకు సహాయం చేయండి మున్సిపాలిటీ వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఎయిర్పోర్ట్ స్టాఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి గర్భిణీ స్త్రీలు ఉషా రేణుక సౌమ్య వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం మిసెస్ నిరంజన్ మిసెస్ దీపక్ కొరకు ప్రార్థిస్తున్నాం మీరే కనికరించి వాళ్ళకి సహాయపడండి సంతానం లేని వారి కొరకు బాబారి రేవతి కృష్ణ మరి సిలి కిరణ్ కిరణ్మై శ్వేత శర్వాణి కొరకు మౌనిక కొరకు ప్రార్థిస్తున్నాం మరి మానసిక రుగ్మతలతో చేతబడులతో ప్రభావంతో బాధపడేటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం రాణి ఆపరేషన్ కోలుకోవడానికి కోలుకునడానికి సహాయపడుతున్నది స్తోత్రాలు సుప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే ఐజీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే నీ సన్నిధిలో ప్రభా మరి విఎంఆర్ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభా ఈ సమయంలో డాక్టర్ వేణుగోపాల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకా ఎంతమంది వృధా బలహీనలు ఉంటున్నారు అనారోగ్య పరిస్థితులు ఉంటున్నారు ప్రభా ఆ బండకాడు దగ్గర కా మరి కాంతమ్మా బాగాలేదని చెప్తుంది ప్రభా బిడ్డను కూడా తాకి స్వస్థపరచండి మరి ఇంకా సుగుడమను కూడా ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోండి ప్రభ వాళ్ళకు ఉండేటువంటి బాధలు కష్టాలు సమస్యల నుండి విడుదల దేమని ప్రార్థిస్తున్నాం దేవుడు ఉగ్రత నుండి ప్రజలను కాపాడండి ప్రభా నీ ఉగ్రతలో మేము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా మీరే కనికరించమని విజ్ఞాపం చేస్తున్నాం ప్రభా మీరే కృపతో జ్ఞాపం చేసుకోండి మీ కార్యాలు నెరవేర్చవలసిందిగా నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సమయంలో నీ సాన్నిధ్యంలో ప్రభా నీ బిడ్డలైనటువంటి వారు అక్కడక్కడ మరి అనేక దేశాల్లో ఉంటున్నారు ఫిలిప్పైన్స్లో ఉండేటువంటి ప్రభా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రోహిణి జ్ఞాపం చేసుకోండి అలాగే నిస్సి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కాపుదల భద్రత వారికి దయచేయవలసిందిగా విజ్ఞాపం చేస్తున్నాం చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే సౌజన్య కొరకు ప్రార్థిస్తున్నాం మమత జెస్సీ యానీ స్వీట్ వీళ్ళందరి కొరకు వాళ్ళ పరీక్షల కొరకు సహాయం చేయండి ప్రభా మీరే కరుడించండి అలాగా పీటర్ పాల్ కొరకు ప్రార్థిస్తున్నాం అతను కుమార్తె చనిపోయినట్టుగా ప్రభా రత్నమ్మని వాళ్ళిద్దరిని కూడా ఆదుకుని ఆదరించి బలపరిచి ధైర్యపరచండి వాళ్ళు కన్నీళ్ళు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం ఇతర సంఘాలు ప్రభా వారు మా వాళ్ళని ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అక్కడక్కడ అలాంటి వారి నుండి నీ ప్రజలను కాపాడవలసిందిగా నీ సందులో విజ్ఞాపం చేస్తున్నాం ఈ యొక్క మైకులు పెట్టడం ఈ వాద్యాలు వాయించడం ఈ యొక్క మరి ఈ యూట్యూబ్ కనెక్షన్ పెట్టడం వీటన్నిటిలో సహాయపడుతున్నందుకు స్తోత్రాలు నీ ప్రజల కొరకు కొంతమంది వాళ్ళ అక్కర్లో సహాయపడిన బిడ్డలు అందరి కొరకు స్తోత్రాలు ఎవరైతే అక్కర్లో ఉన్నారో వాళ్ళకి అందించట్లో మాకు సహాయపడిన విధానం కొరకు స్థుతి వందనాలు చెల్లిస్తున్నాం దాదాపు అరవై డెబ్భై మందికి మేము ఇలాగా అక్కర్లో ఉండే వారికి సహాయపడగలిగినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకా మిగతా వారు ఎవరైనా అవసతులు ఉంటే అలాంటి వారికి కూడా మేము చూడగలిగేటట్లు మాకు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రపంచమంతా కూడా దుఃఖంలో కన్నీళ్ళలో బాధలో వేదంతో ప్రభా ఎంతో మూలుగుతున్నారు ప్రభా ఏంటి మనడాలని ఎప్పుడు చూడలేదు కదా ప్రభా మేము ఇంత దారుణంగా వేల వేల లక్షల్లో దాటిపోయింది ప్రభా లక్షల్లో దాటిపోయింది ప్రభు ఇంత సైన్స్ ఉండేటువంటి దినాల్లో ఇంత ప్రభా మరి మెడికల్ డాక్టర్స్ ఉండేటువంటి దినాల్లో ఇంత సైన్స్ అభివృద్ధి పొందిన దినాల్లో ఎవరు ఏం చేయలేకపోతున్నారు దీన్ని కనిపెట్టడానికి ఇంకొక మరి సంవత్సరం సంవత్సరం నా పడతదంటున్నారు ప్రభా ఇది నీ ఒక్కడికే సాధ్యంనైనా నువ్వెట్లైనా నువ్వెట్లయినా ప్రభా కనికరించి బిడలను ఆదుకోవలసిందిగా ప్రార్థిస్తున్నావు ప్రభా మా పని కరుణ చూపించవు తండ్రి మమ్మల్ని దాటిపోవద్దు నాయన మా మీద నువ్వు దాక్ష్యం కలిగినటువంటి వాడుగా ప్రవర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా పాపాలు మా దోషాలు మా తప్పిదాలు ప్రభా మేము చేసినటువంటి ప్రభా దౌర్భాగ్యమైనటువంటి కార్యాలను బట్టి క్షమించమని కోరుకుంటున్నాం మాలో ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకుని సదిలోకి వస్తున్నాం ప్రభా మీరే కనికరించి జాలిపడి అనుగ్రహం చూపించమని ఈ యొక్క కరోనా నుండి మమ్మల్ని సంపూర్ణంగా విడుదల దాయించేవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు యనస్సులను కాపాడండి ఓ తరాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాం వాళ్ళు లోకస్సులుగా ఉండకుండా నిన్ను ఎరిగినటువంటి బిడలు నీ మార్గంలోకి వచ్చి నమ్మకంగా ప్రభు నిన్ను సేవించే వరకు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సమలో మాకు ప్రార్థిస్తున్నాం మరి రేచలమ్మ జ్ఞాపం చేసుకోండి తన పిల్లలను కూడా కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నాం విశాఖపట్నం ఉండేటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి అలాగే సోడు రత్నరాజు అటువైపు ప్రభా ఉంటుండగా తన కొరకు ప్రార్థిస్తున్నాం పాడేరులో ఉండేటువంటి సౌడు కొరకు ప్రార్థిస్తున్నాం అదే రీతిగా పూనాల్లో ఉండేటువంటి పాల్ జాకబ్ అక్కడ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం పంజాబ్లో ఉండేటువంటి మా ప్రియులు కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా డేవిడు తన భార్య కొరకు వారికి ఇచ్చిన కుమార్తె రూత్ కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకా ప్రభా ఈ రీతిగా మరి సేవకులు అక్కడక్కడ ఖాన్పూర్లో మరి గుజరాత్లో ప్రభా ఇంకా అనేక స్థలాల్లో ఢిల్లీలో చండీగఢ్లో అక్కడక్కడ ఉండి సేవ చేస్తున్నారు ప్రభా యమనస్సులు అనేటువంటి వారు వాళ్ళందరినీ కూడా బలపరచండి శరత్పట్ జ్ఞాపం చేసుకోండి టిట్కిన్ జ్ఞాపం చేసుకోండి జర్మన్ జ్ఞాపం చేసుకోండి గోఖ్లేని జ్ఞాపం చేసుకోండి వీళ్ళందరూ కూడా హిందూ ఆ ప్రదేశంలో పనిచేస్తున్నారు ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మరి ప్రేసడు సాల్మాన్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ ఆ ప్రాంతంలో ఉంటున్నాడు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నెహమియా గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం కర్నూలులో ప్రభావ మీరే సహాయపడిన కడపలో ఉండేటువంటి ఆనందరాజాల కుటుంబం అక్కడుండే సేవా పరిచర్య అక్కడుండే చుట్టుపట్ల ఉండే సేవకులు సంఘాలు అన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావం మీరే కనికరించమని విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి ప్రభా మరి ఇంకా తండ్రి ఇంకా అనేక ప్రదేశాల్లో చెందినటువంటి వారందరి కొరకు నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ దేశంలో ఎక్కడ మరి ఇక్కడ సూర్యాపేటలో బాగా ఇది వ్యాపించిపోతుందని చెప్తున్నారు ప్రభా మీరే దాన్ని అరికట్టమని ప్రార్థిస్తున్నాం దీన్ని ఆపేటట్టు లేదంటున్నాడు మా కేసీఆర్ గారు ప్రభా చీఫ్ మినిస్టర్ ఆగేటట్టు లేదు ఇది అంటున్నాడు ప్రభా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఇంక అంతకని ఏం చెప్పలేరు వాళ్ళు మరి హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఎత్తుకుపోతున్నారు అక్కడ ఉండకుండా ప్రభా ఇది వాడు పరుగెత్తుకాడంటే ఇంకో పది మందికి వంద మందికి అందించేస్తాడు ప్రభా మీరే కనికరించాడు నాలుగు వందల మందికి అందుకుపోతుంది అది ప్రభావ వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళకి సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా మీరే కనికరించండి ఆంధ్రప్రదేశ్ అంతటిని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా మీరే కృపతో అనుగ్రహం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే కరుడించు దయ చూపించు నెల్లూరు కొరకు ఒంగోలు కొరకు ప్రార్థిస్తున్నాం సుబ్బరెడ్డి అక్కడ ఉండేటువంటి సంఘాలన్నిటి కొరకు నిసంధిలో ప్రార్థిస్తున్నాం విజయవాడ కొరకు ప్రార్థిస్తున్నాం జోసఫ్ కొరకు ఎమేనే కొరకు ఇంకా జాషువా కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకెవరెవరు అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి పరిచర్య సేవలో తోడ్పడండి మరి రాజమండ్రిలో అంబులెన్స్ గారిని జ్ఞాపం చేసుకోండి అక్కడ తండ్రి ఇ సన్నిధిలో శాంసర్ని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం జాషువా కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకెవరు అక్కడక్కడ ఉండి సేవ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మీరు బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కాకినాడలో ఉండేవారిని ప్రభా ఇంకా ఎక్కడెక్కడ నీ ప్రజలు ఉన్నారో అన్ని ప్రదేశాలను జ్ఞాపం చేసుకుని భీమవరం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఏలూరు కొరకు ప్రార్థిస్తున్నాము పాలకొల్లు కొరకు ప్రార్థిస్తున్నాం అట్లే ప్రభా మరి మధు వాళ్ళ యొక్క సంఘం కొరకు అక్కడ ప్రార్థిస్తున్నాం వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకుని తోడు గురించి సవుడు శాంసన్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయనతో కలిసి పనిచేస్తున్న వీళ్ళందరి కొరకు ఎఫ్రాయిం కొరకు మహబూబ్ నగర్లో ప్రభా ఇంకా శామ్యుయల్ కొరకు ప్రార్థిస్తున్నాము అటు అనంతపూర్ సైడ్లో ఉండేటువంటి వారిని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా బెంగళూరులో జోసఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా మీరే కరుణించి నీ ప్రజలైనటువంటి వారు ప్రభా అక్కడక్కడ చెదిరినటువంటి వారు అందరినీ కూడా జ్ఞాపం చేసుకొని సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే కనికరించు మా ప్రార్థన ఆలకించమునైనా మమ్మల్ని అందరినీ కూడా నీ సింహాసక తాకిలో ఉంచు ఈ భయంకరమైన కరోనా వ్యాధి నుండి మమ్మల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం ఏంటో నీ సంకల్పం ఏర్పాటు ఏంటో మేము ఎరగలేకపోతున్నాం ప్రభా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ప్రజలందరినీ కాపాడండి భద్రపద చుట్టూ కంచి వేయండి దుష్టుడు తాకుండా నచ్చేయండి మరణం తప్పించిన యహో వశమని సెలవు ప్రభా నీ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయమని ప్రభా చుట్టుపట్ల ఉండేటువంటి సంఘాలు సేవకులందరినీ కూడా సేవకులందరినీ కాపాడండి సేవకులందరూ నమ్మకంగా ప్రభా వాళ్ళు చేసే ప్రార్థనలు వాళ్ళు రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారు ప్రభా రెండు గంటలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి సేవకులందరూ కలిసి ప్రార్థన చేయగలుగుతున్నారు వాళ్ళని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సంఘాల కొరకు సేవకుల కొరకు పరిచయ కొరకు ఈ కరోనా వ్యాధి నుండి విజయం పొందేటట్లు అందరం భారంగా మేము ప్రార్థన చేయగలిగేటట్లు సహాయపడండి మాతో ఉండేటువంటి వీళ్ళందరిని కూడా కరుణించండి ప్రభావ సౌరశేఖర్ గారు ఆయన భార్యను కూడా కరుణించి వృధా బలహీనలు ఆదుకోవాల్సిందిగా ప్రార్థించు జాని శిల్యాన్ని కూడా కరుణించుకొని ఇక్కడ నీ దాసులు కూడా బలహీనంగా ఉంటుండే కాబను కనికరించి జ్ఞాపం చేసుకోను మా జీవితాల్ని సమర్పించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొంచు కొంచు నాం తండ్రి తొట్టిల్లక్కుండా మేమును కాపాడకును తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమయు మహత్యమును ఆధిపత్యమున అధికారమును యుగంలోపురం సర్వయుగములు కలుగునుగాక ఆమెన్ దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మీకు ఎల్లప్పుడు తోడు గవు ఆడు తోడు is lord